పదండి, ఇప్పుడు లోపలికి వెళ్దాం. డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే మనకి ఫస్ట్ కనిపించేది బెడ్ మేము బెడ్షీట్ మేమే తెచ్చుకున్నామండి. బెడ్షీట్స్ అండ్ బ్లాంకెట్స్ కోవిడ్ టైం కదా, ఎందుకులే వాళ్ళు ఇచ్చినవి వాడడమని. బెడ్ పక్కన మనకు సైడ్ టేబుల్ సైడ్ ల్యాంప్ ఇచ్చారు, బెడ్ ల్యాంప్ లాగా చూపిస్తాను మీకు. ఇదిగోండి బెడ్ ల్యాంప్. అక్కడ మనకి వాటర్ కెటిల్ అండ్ గ్లాసెస్ ప్రొవైడ్ చేశారు ఒక ట్రేలో. ఈవెన్ ఈ సైడ్ టేబుల్కి కూడా మళ్ళీ డ్రావర్స్ ఉన్నాయి, మన ఫోన్స్ కానీ కీస్ కానీ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అక్కడ బెడ్కి ఇటుపక్కనే కాకుండా అటువైపు కూడా సేమ్ నైట్ ల్యాంప్ ఇచ్చారు, బెడ్ ల్యాంప్ అండ్ సైడ్ టేబుల్ ఇచ్చారు. అండ్ రెస్టారెంట్కి రిసెప్షన్కి కాల్ చేయడానికి ఫోన్ ఫెసిలిటీ ఉందండి. చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకైతే ఈ సైడ్ టేబుల్ కూడా. తర్వాత పైన చూసారా వాల్ కూడా మొత్తం వుడ్తోనే ఉంది, అది ఏసీ ప్రొవైడ్ చేశారు అక్కడ, సో రిమోట్ కూడా అక్కడే ఇచ్చారు. ఇక్కడ లెఫ్ట్లో బాత్రూమ్ ఫెసిలిటీ ఉందండి, చూసారా మొత్తము. ఇటు పక్కకు వచ్చేసరికి మనకి స్టడీ టేబుల్ లాగా ఇచ్చారు, పైన ఏమో టీవీ కనెక్షన్ ఉంది. స్టడీ టేబుల్ పక్కన ఇదిగోండి ఇక్కడ కూడా నైట్ ల్యాంప్ లాగా ఇచ్చారు. అండ్ ట్రేలో మనకి కెటిల్ ఒకటి ఇచ్చారు, ఇక్కడ చూసారా చిన్న బుల్లి పచ్చడి జాడీలాగా ఉంది అది, దాంట్లో మనకి టీ పౌడర్ కాఫీ పౌడర్ సాచెట్స్ అండ్ షుగర్ అన్నీ ఉన్నాయి. అండ్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకా మనమే టీలు కాఫీలు కలిపేసుకొని తాగేయడమే. నెక్స్ట్ దాని పక్కకు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ కూడా లోపల కూడా విండోస్కి మరీ అంత హార్డ్ వుడ్ టైప్ కర్టెన్స్ కాకుండా చిన్న కర్టెన్ ఇచ్చారు. వ్యూ కానీ చాలా బాగున్నాయండి మా కర్టెన్స్ నుంచి. చూడండి ఇందాక మనం చూసిన బ్యాక్ వాటర్స్ అండ్ ట్రీస్ అండ్ గార్డెన్ మొత్తం కనిపిస్తుంది, చాలా అందంగా ఉంది కదూ. దాని పక్కనే మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఏరియా ఉందండి. డ్రెస్సింగ్ ఏరియాలో మనకి పెద్ద మిర్రర్ ఇచ్చారు రెడీ అవడానికి, ఇవి మా మేకప్ సామాన్లే. ఇంకా డ్రావర్ ఉంది, ఆ డ్రావర్లో హెయిర్ డ్రైయర్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేశారండి, ఇది మేము తెచ్చుకున్నది కాదు వాళ్ళు ప్రొవైడ్ చేసిందే. ఒక స్టూల్, దానికి స్టూల్ కూడా చూసారా కేన్తోనే, అసలు వీళ్ళు ఇక్కడ బాగా ఇంకా న్యాచురల్ మెటీరియల్స్తోనే అన్నట్టుగా చేశారు. ఇదేమో ఒక పెద్ద భోషణలాగా ఉంది, కానీ దిస్ ఈజ్ ఫర్ కీపింగ్ ది సూట్ కేస్ లగేజ్ మనం తెచ్చుకున్నది పెట్టుకోవడానికి ఇచ్చారు. దాని పక్కనే టేబుల్ అండ్ చైర్స్ ప్రొవైడ్ చేశారు. ఇదిగోండి మా లంచ్ వచ్చింది, ఈ వీడియో తర్వాత ఇప్పుడు మేము లంచ్ చేస్తాము. నేను మీకు చూపిస్తాన్న స్పెషల్ కూడా చూపిస్తాను దీంట్లోనే. దాని పక్కన మనకి కబర్డ్ ఉంది, పెద్ద కబర్డే ఇచ్చారండి, ఒక వారం పాటు పెట్టుకోవచ్చు మన బట్టలన్నీ, హ్యాంగర్స్కి అన్నీ తగిలించేసుకోవచ్చు. దీంట్లోనే మనకి సేఫ్టీ లాకర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది మన ఫ్రిడ్జ్ డోర్ లాగానే, డోర్ ఓపెన్ చేస్తే లైట్ వెలుగుతుంది. అండ్ చూసారా దాని పక్కన కూడా ఒక కిటికీ ప్రొవైడ్ చేశారు, సో న్యాచురల్ వెంటిలేషన్నే వీళ్ళు ఎంకరేజ్ చేశారు. ఇది కూడా నేను మీకు చూపిస్తా అన్న స్పెషల్, ఇది పుల్చ్ అంటారు, ఇది ఫిష్ అండి. యాక్చువల్లీ ఫిష్ని మ్యారినేట్ చేసి కొంచెం గ్రేవీలో ఆ తర్వాత లోపల పెట్టి వండుతారు, సో ఇది స్పెషల్ ఫిష్ కర్రీ. నేను మీకు ఎప్పుడైనా చేసి చూపిస్తానండి, నేను మీకు చూపిస్తా అన్న స్పెషల్ ఇదే. మీకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది.